కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పేదకల్లపల్లె గ్రామంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహించడం వల్ల ఇక్కడ స్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు పుణ్యలోక ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి మహాశివరాత్రి పర్వదినాన పితృదేవతలకు వేలాది మంది పిండ ప్రదానాలు చేయడం విశేషం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయానికి సుమారు 100,000 మంది భక్తులు వస్తారని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఊహించిన రీతిలోనే సుమారు 100,000 మంది భక్తులు దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం సమయంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎస్టేట్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి లీలా కుమార్ పర్యవేక్షణలో అవనిగడ్డ డీఎస్పీ మెహబూబాషా, అవనిగడ్డ చల్లపల్లి సీఐలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తొక్కిసలాటలు జరగకుండా మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లను చేస్తున్నారు. సలాలమ్మ కొత్తగా దర్శించిన గారు ఎప్పుడో బాగా ఇక్కడ మైకి దగ్గర రావాల్సిన కోసం వారి బంధువులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. దీనదయాలపురం గ్రామానికి చెందిన భిక్షాలమ్మ గారు అలాగే పేపర్లకు నలుగురు ఇక్కడ పోలీసు అవుట్పోస్ట్ వద్దకు రావాలి. పేపర్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్ వద్ద బల్క్ డ్రగ్స్ తయారు చేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంత్రి కన్నబాబు పరామర్శించారు. పరిశ్రమలో బల్క్ డ్రగ్స్ తయారీకి పైపుల ద్వారా గ్యాస్ లైన్ రియాక్టర్ కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్హైడ్రేట్ రసాయనాలను పంపుతున్నారు. మధ్యాహ్నం 2:15 సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ఇద్దరు సూపర్వైజర్లు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో అది పేలిపోయింది. దీంతో సూపర్వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం, తోటకూర వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికి సమీపంలో వీధుల్లో ఉన్న ఆపరేటర్లు కుడుపూడి శ్రీనివాసరావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్యసాయిబాబు, రేగిల్లి రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సత్యసాయిబాబు పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో వెలిసిన భీమలింగేశ్వర స్వామికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం శివనామస్మరణతో మారుమోగుతుంది. తెల్లవారుజామున శివుడికి పంచామృతాభిషేకం, బిల్వార్చన, నవగ్రహ పూజ, మహామంగళహారతి వంటి స్వామివారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి, ఎర్రిస్వామి మరియు శివస్వాముల ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ అర్ధరాత్రి శివపార్వతులకు కళ్యాణం జరుగుతుంది. చేపట్టుకోవచ్చు.
महाशिवरात्रि पर्वदिनं पुरस्करिंचुकोनी गुंटूरु जिल्ला ताडेपल्ली मंडलं उंडवल्लिलोनी शुभोदय सूपर बजार लो लकी ड्रा कार्यक्रमं निर्वहिंचारु। 1000 रूपायलु आपैन कोनुगोलु चेसिन वारिकी लकी ड्रा कूपन्लु अंदजेशारु। उंडवल्लि सेंटर लोनी शुभोदय सूपर बजार लो महाशिवरात्रि पर्वदिन सदर्भंग लकी ड्रा कार्यक्रम लकी ड्रा विजेत प्रकटा की ताड़ेपल्ली टीडीपी पटण अध्यक्ष जंगाल सांबशिवराव मुख्य अतिथि हाजर लकी ड्रा मोदी बहुमति विजेत केएल राव कॉलनी की चंदन के करण गेलचार आम को वाषिंग मिशन बहुमति अंदेस रेडो बहुमति विजेत वेली सेंटर को चंदन आनंद रेड्डी गेलचार आयन को ग्रैंडर बहुमति अंदेस मूडो विजेत पलकंपाड़ चंदन जयराव गेलचार आयन को मिक् बहुमति अंदेस మరో 10 మంది విజేతలకు 500 రూపాయలు విలువ చేసే కూపన్లో బహుమతిగా అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు। महाशिवरात्रिनी पुरस्करिंचुकोनी साई माधव राइस मिल व्यवस्थापकुलु पेपकाय सत्यनारायण प्रति संवत्सरं द्राक्षारामं भीमेश्वर स्वामी वारी देवस्थानं मरियु कोटिपल्ली श्री छाया सोमेश्वर स्वामी देवस्थानंलो अन्नदान कार्यक्रमं निर्वहिंचडं आनवाइतिगा वस्तुंदि। इंदुलो भागंगाने नेडु शिवरात्रि सांदर्भंगा आलयाल्लोने उदयं 10 गंटल नुंडि सायंत्रं 4 गंटल वरकु अन्नदान कार्यक्रमं निर्वहिंचारु। అలాగే ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు హనుమాన్ చాలీస 41 సార్లు గీతా పారాయణం కార్యక్రమంతో నిర్వహిస్తామని హనుమాన్ చాలీస బృందం వారు మాట్లాడుతూ సుమారు 1994 నుండి మహాశివరాత్రి పర్వదినాన యాత్రికులకు అన్నదాన కార్యక్రమం గొల్లపాలెం చుట్టుపక్కల నుండి గీతా పారాయణం హనుమాన్ చాలీస నిర్వహిస్తామని తెలిపారు। అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ మా గురువుగారు ఆశీస్సులతో మా రైస్ మిల్లులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నా ఓపిక ఉన్నంత వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాను పోషించుకుని మేము మరో 90 నాలుగు నుంచి కూడా భక్తులకిలాగా మా గురుగారు మాధవమ్మ స్వామి ఆశీస్సులతో మేము అలాగా ఈ కార్యక్రమం చేస్తున్నాం। చూడగల్లా మా భక్తులు అలా పెడతా వచ్చినట్టు తెలియదు। ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం, కన్నాళ్ళు ఒకటి అన్నది చేస్తాం, నేను దానికి కంటిన్యూ మాత్రమే తెలియలేదు ఒప్పించి అలా చేస్తా ఉంటాం। మహాశివరాత్రికి భక్తులందరికీ శుభాకాంక్షలు। ముఖ్యమైనది అలాగే త్రిలింగాలలో ఒకటైనటువంటిది, అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటిది ఈ దక్షవాటికలో శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ మాణిక్యమ్మవారి సన్నిధిలో శ్రీ యాన కోటిపల్లి రోడ్డులో ఉండేటటువంటి సాయి మాధవ రైస్ మిల్ ఆవరణలో దాని వ్యవస్థాపకులైనటువంటి శ్రీ పేపకాయల వీరవెంకట సత్యనారాయణ మూర్తి గారు, వీరవెంకట సత్యనారాయణ గారు అంటే బాప్తీ గారి ఆధ్వర్యంలో సుమారు 27 సంవత్సరాల నుంచి ఈ యాత్రకు వెళ్ళేటటువంటి అంటే ద్రాక్షారామం కోటిపల్లి వచ్చేటటువంటి ఈ భక్తులందరికీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా ఆమోలుగా ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా అన్నదానం ఈ 27 సంవత్సరాల నుంచి జరుగుతుంది। అలాగే దీనితో పాటు ఉదయం 9 గంటల నుంచి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజున ఈ గొల్లపాలెం అలాగే సమీప గ్రామ భక్తులు త్రిమూర్తులు గారు అలాగే యాడ శ్రీనివాస గారు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస 41 సార్లు అలాగే ద్రాక్షారామ శ్రీ మాధవానంద సత్సంగ భక్తుల చేత గీతాపారాయణ 18 అధ్యాయాలు జరుగుతున్నాయి। ఇలాంటి భక్తి కార్యక్రమాలన్నీ స్వామివారి అనుగ్రహంతో చక్కగా జరుగుతున్నాయి। హరి ఓం తత్సత్। విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం మరియు పురయవల్స గ్రామాల మధ్య వెలసిన శ్రీ మానసదేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి। ఆలయ ధర్మకర్త పిన్నిటి రమణ ఈశ్వరమ్మ దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించారు। ద్వాదశ జ్యోతిర్లింగాల పూజలు చేసి దర్శనం కల్పించారు। బాలభవన్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో
సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ మాట్లాడుతూ రామలింగాపురం మరియు పురియవలస గ్రామాల మధ్య వెలసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు శ్రీ 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 అంటే త్రికార స్వరూపిణిగా లక్ష్మీ సరస్వతి పార్వతి దేవతల హంసవాహినిగా బాలార్క కోటి సౌందర్య స్వరూపిణిగా మానసాదేవి అమ్మవారు మూడు యుగాలు తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క వరాల్ని పొందిన స్త్రీ మాత మానసాదేవి నాగశక్తి అమ్మవారన్నారు. రామలింగాపురం మరియు పుర్రియవలస గ్రామాల మధ్య వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు స్వయంభూ శక్తిగా పిన్నింటి వారింట కులాల మధ్య కులములకు తల్లిగా హంసవాహినిగా విరజల్లుతూ దర్శనమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లాన వంశీ త్రినాథ్ పిన్నింటి శ్రీను గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారు శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు శ్రీ 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 అంటే త్రికార స్వరూపిణిగా లక్ష్మీ సరస్వతి పార్వతి ధ్యాన హంసవాహిడిగా ఏ మాత బాలార్కపోటి సౌందర్య స్వరూపిణిగా మానసాదేవి నాగశక్తి అమ్మవారు కూడా మూడు యుగాల పాటు తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వరాన్ని పొందిన శ్రీమాత మానసాదేవి నాగశక్తి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారు రామలింగాపురం మరియు పురేవర్త గ్రామాల మధ్య స్వయంభూశక్తిగా అమ్మ ఇన్నింటి వారి ఇంకా కులాల మధ్య కులవరల తల్లి హంసప్రియ వాహినిగా విరాజులతో శ్రీమాత దర్శనమిస్తుంది. ఈ మానసాదేవి విశేష ప్రత్యేకత కార్యక్రమాలుగా ఈ రోజు ఇక్కడ మహాశివరాత్రి కార్యక్రమం అనేది ఇక్కడ అంగరంగ వైభవంగా వేద పండితుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహింపజేస్తున్నారు. గ్రామ ప్రజల సమక్షంలో ఆలయ నిర్మాణ ధర్మకర్తలు ఈ యొక్క శివుని యొక్క కంఠంలో ఉన్న ఆలాహనాన్ని మానసాదేవి ఈ రోజు పీరుస్తూ ఉంటుంది. కాబట్టి మానసాదేవి 12 సర్పదోతల యొక్క విషహారిణి, కాబట్టి 12 దోషాల నివారణ చేసే శక్తి స్వరూపిణి మానసాదేవి నాగశక్తి అమ్మవారు. కాబట్టి అలాగే 12 జ్యోతిర్లింగాల స్వరూపిణి కూడా మానసాదేవి. అలాగే ద్వాదశ లింగాలకు అధిష్టాన శక్తి సర్పప్రియ వాహిని మానసాదేవి కూడా. అలాగే ఈ అమ్మవారిని 18 శక్తి పీఠాలకు అధిష్టాన ధాత్రి. అలాగే నవదుర్గలకు నవగ్రహాలకు కూడా మానసాదేవి అధిష్టాన దేవతం. ఈ మహాశివరాత్రి అనేది మానసాదేవికి ఇక్కడ లక్ష బిల్వదళాలతో అభిషేకం జరిగి పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం జరుగుతూ అనేక ఈరోజు శ్రీ అమ్మవారైన మానసాదేవి గుడి ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవులు పెద్ద పూజారి గారు, చిన్న పూజారి గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే ఈ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఏడాది మేము ఈరోజు శివరాత్రి నాడు టెక్కలి రాయవలస మల్లికార్జున స్వామి గుడిలో మేము 9 నుంచి 2 వరకు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ఎందుకో అమ్మవారు ఇక్కడ చేయాలని మాకు అనుగ్రహించింది కాబట్టి ఆ తల్లి మేము ఇక్కడే చేస్తున్నాము. అలాగే ఇది ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో రన్ అవుతుందండి. కానీ మాకు జీతాలు తక్కువైనా ఇక్కడ స్టాఫ్ అందరూ బాగా వర్క్ చేసి ఈ యొక్క కార్యక్రమం అని చాలా మందికి తెలియదు. బాల్భవన్ అంటే ఏదో ఇక్కడే సంగీతం నృత్యాలు అవి నేర్పుతున్నారని, కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి. ఎందుకంటే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ తో సహా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరిని గోరాజాల ఎమ్మెల్యే కాసు మహేష్ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రాష్ట్ర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని కాసు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు కురిసి మంచిగా పంటలు పండి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ త్రికోటేశ్వరిని కోరుకున్నట్లు కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని రోజున కోటప్ప కొండలోని మేధా దక్షిణామూర్తి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా వానలు పడి పంటలు బాగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు పోవాలని కోరుకున్నాం. దేవుడి దయ ఉంటే తప్పకుండా మంచి కార్యక్రమాలు, ఈ రాష్ట్రం మరి సుభిక్షంగా ఉంటుంది, అందరం కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలి, కలకాలం ఈ ప్రాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే బ్రహ్మాండమైన అభివృద్ధి జరగాలి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి మీరు చూస్తున్నారు. ప్రశాంతంగా అందరు భక్తులు కూడా స్పీడ్గా త్వర త్వరగా కూడా దర్శనం చేసుకొని ఆ పరమశివుణ్ణి వాళ్ళ మరి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ వాళ్ళ పెళ్ళాం బిడ్డలతో స్నేహితులతో బంధువులతో అందరం కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం. పిల్లల ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కు చూపించుకోవడానికి వస్తున్న పిల్లల ప్రాణాలతో కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన గౌరీ చిన్నపిల్లల క్లినిక్ చెలగాటమాడుతుంది. తాజాగా ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం తమ బిడ్డ రాహుల్కు జ్వరం వచ్చిందని చూపించుకొనటకు డోన్లో ఉన్న గౌరీ చిన్నపిల్లల హాస్పిటల్కు వచ్చామని హాస్పిటల్లో ఉన్న డాక్టర్ రాజశేఖర్కు చూపించగా ఆయన 10 రోజుల క్రితం నుంచి ప్రతిరోజు తమ పిల్లవాడికి మందులు ఇచ్చి పంపుతున్నారన్నారు. తెల్లవారుజామున జ్వరం ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్కి వచ్చి చూపించగా పిల్లవాడికి రక్తం తక్కువగా ఉందని చెప్పి త్వరగా కర్నూలు తీసుకువెళ్లాలని చెప్పడంతో తాము అంబులెన్స్ తీసుకుని కర్నూలుకు బయలుదేరగా డాక్టర్ తమ దగ్గరకు వచ్చి పిల్లవాడు చనిపోయారని చెప్పారని 5 ఆడపిల్లల తర్వాత తమకు పుట్టిన ఏకైక సంతానం ఈ మగపిల్లవాడని తమ పిల్లవాడి మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని వారు తల్లిదండ్రులు బోర్న విలపించారు. జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాం సార్. తిరుగుతుంటే రక్తం తక్కువ ఉంది అన్నారంట. రక్తం తక్కువ ఉందంటే వీళ్ళు తిరుగుతూనే ఉన్నారంట. అది ఇప్పుడు చెప్తున్నారంట సార్. అది ఇప్పుడు చెప్తున్నారంట. రాత్రి తెల్లారుజాను వచ్చినారు వీళ్ళు. తెల్లారుజాను వచ్చింటే రక్తం తక్కువ ఉందమ్మా అన్నారంట. కర్నూలు తీసుకోబోండి, అంబులెన్స్ మాట్లాడతాం, కర్నూలు తీసుకోబోండి అని చెప్పారంట సార్. తీరపోయే ముందర లేదు, చనిపోయినాడు అని చెప్తున్నారంట సార్. మేము ఏమి దీనికి పరిష్కారం ఏమి? నా కొడుకు తెచ్చిమని సార్. నాకు మాటలు అవసరం, నాకు ఖచ్చితంగా కొడుకు తెచ్చిమని అంతే. 5 మంది తర్వాత మరి ఇప్పుడు పరిష్కారం ఏందో పిల్లగానికి. 5 రోజుల నుంచి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పలేదు? 10 రోజుల నుంచి వస్తున్నారు సార్. 5 రోజుల నుంచి కాదు, 10 రోజుల నుంచి ఏమంటున్నారు డాక్టర్? అదే మందులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటారు, పంపిస్తున్నారు. బాగుంది బాగుంది అంటున్నారు సార్. మీరు ఈరోజు 8 గంటలకు వచ్చారమ్మా? ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చినట సార్. 4 గంటలకు వచ్చి పిల్లగాన్ని దొమ్మల మీద ఒత్తి పెట్టినారంట. ఆ ఫిక్స్ వచ్చిందని వచ్చినారు. దొమ్మల మీద ఒత్తి పెట్టినారంట సార్. పెట్టింటే లేదమ్మా, అంబులెన్స్ మాట్లాడతాను, సీరియస్గా ఉంది, కర్నూలు తీసుకోబోండి అని చెప్పినారంట సార్. అంత అయిపోయినాక చెప్పినారంట కర్నూలు తీసుకోబోండి అంటే ఈడ చల్లగా. నా పరిస్థితి ఎట్లా సార్? నాకు ఖచ్చితంగా కొడుకు తెచ్చిన సార్. నాకు అవలో మాటలు అవుతున్నా, నాకు ఖచ్చితంగా కొడుకు ఉండదా సార్? నాకు లాగలాగా ఉంటున్నాడు సార్. వాడు మళ్ళా సార్ మళ్ళీ నాకు లాగలాగా ఉంటున్నాడు సార్. మళ్ళీ నా పరిస్థితి ఎట్లా సార్? మళ్ళీ మాకు అవలో మాటలు వస్తుంది సార్. నాకు పరిస్థితి నాకు కొడుకుని తెచ్చి మన అంతే. నాలుగో తారీఖు నుంచి ట్రీట్మెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున ట్రీట్మెంట్ లేదు ప్రాణము. డాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాణం కోల్పోయింది. 4వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంటే ఇంతవరకు ఏ నిర్లక్ష్యం చేయకోకుండా ఈరోజు సీరియస్గా ఉందని చెప్పి తెల్లవారుజామున బొమ్మని చెప్తే కర్నూలు తీసుకుపోండి అంటే తీసుకుపోయే లోపలనే పిల్లోడు చనిపోయినవాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలా? డాక్టర్లు ఏమి మాదేం లేదు, ట్రీట్మెంట్ అంతా బాగుందని చెప్తూనే ఉన్నారు. బాగున్నప్పుడు నా పిల్లోడు ఏ రూపంగా చనిపోయినాడు? ఆ పిల్లోడికి న్యాయం చేస్తానని చేయనంటున్నాడు ఆయన. నాదేం తప్పు లేదు, ట్రీట్మెంట్ కరెక్ట్ ఉందని చెప్తున్నా. నా పిల్లోడు ఎట్ట బాయా? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 19 న్యూస్.